హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ రమ్యతో. సో ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. సో మనకి రెగ్యులర్గా చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేయాలి అంత టైం లేనప్పుడు లేదా ఇష్టం లేనప్పుడు ఇలా సింపుల్గా పులావ్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్. పిల్లలు కూడా ఎక్కువ మసాలా ఉండదు అండ్ స్పైసీ ఉండదు కాబట్టి ఇష్టంతో తినేస్తారు. సో ఇంకెందుకలే రెసిపీ మొత్తం చూసేయండి. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. నేనైతే ఎక్కువ క్వాంటిటీ అరౌండ్ 2 kgs ఆఫ్ చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు క్వాంటిటీ తగ్గట్టు బౌల్ అయితే యూజ్ చేసుకోండి. సో ఆయిల్ యాడ్ చేసుకొని గరం మసాలా స్పైసెస్ అనైతే యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి సాజీరా, పట్టా, లవంగ, బిర్యానీ పువ్వు అండ్ ఈ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మనం బిర్యానీకి కట్ చేసి సన్నగానే ఉండాలి అనేది ఏం లేదు, ఇది పులావ్ కాబట్టి మీరు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. సో మంచిగా అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ ఫ్రై అవుతున్న తర్వాత మనం దీంట్లో కొత్తిమీర పుదీనా, ఇది కొత్తిమీర పుదీనా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పులావ్కి ఇది ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్లో. అండ్ ఆ తర్వాత నేను చికెన్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్లోకి వచ్చేసి నేను కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసి మంచిగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ చికెన్ ఇప్పుడు నేను దీంట్లో డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ ఆనియన్ దాంట్లో ఎలాంటి స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను చికెన్ ఆల్రెడీ ముందే మ్యారినేట్ చేసి పెట్టేసిన కాబట్టి. సో ఆ చికెన్ నేను ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీరు చూసినట్టయితే ఆనియన్ చాలా బ్రౌన్గా ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు చికెన్ కుక్ అవుతుంటే ఆ ఆనియన్ బ్రౌన్ కలరే మంచి కలర్ ఇస్తుంది మనకి చికెన్ గ్రేవీకి. సో చూస్తుండండి మీరు. సో ఇలా మూత పెట్టేసి చికెన్ని మంచిగా వాటర్ అంతా పోయేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది మనకి 80% వరకు అయితే కుక్ అయిపోవాలి ఎందుకంటే మళ్ళీ మనం రైస్ యాడ్ చేసి కుక్ చేసే గ్యాప్లో చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. సో ఇలానే చికెన్ మూత పెట్టేసి మనం ఒక 80% వరకు అయితే చికెన్ కుక్ చేసుకోవాలి. సో చికెన్ ఇంకా 80% కుక్ అయింది అనుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను రైస్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. సో రైస్ కూడా క్వాంటిటీ మీద నేను 2 kgs ఆఫ్ రైస్ కదా. సో నేను ఎలా తీసుకున్నానంటే 1 kg చికెన్ తీసుకున్నాను, 1 kg రైస్ తీసుకున్నాను. సో మీరు రైస్ క్వాంటిటీ మీరు ఎలా పెట్టుకోవాలి అంటే ఒకవేళ 2 glasses ఆఫ్ రైస్ మీరు యాడ్ చేస్తే దానికి అరౌండ్ 3.5 glasses వాటర్ అయితే యూజ్ చేయాలి. సో మనం ముందే 1/2 hour ముందు మనం రైస్ నానబెట్టి పెట్టుకుంటాం కాబట్టి వాటర్ చూసి యాడ్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2 glasses ఆఫ్ రైస్ ఉంటే 3.5 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఇలా రైస్ యాడ్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మనం ఆల్రెడీ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది. సో రైస్ మెత్తగా అయిపోకుండా మనకి పొడి పొడి అవ్వాలి అంటే ఇలా మెజర్మెంట్తో అయితే మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచిగా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ వరకు అయితే మనం రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. రైస్ ఉడికే గ్యాప్లో ఇలా మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ చికెన్ మొత్తం కింద ఉండిపోయి రైస్ అంతా పైకి అయిపోతుంది. సో అలా కాకుండా లైట్గా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎక్కువ కూడా కలపొద్దు. ఎక్కువ కలిపి ఏంటంటే మనకి బియ్యం అనేది ఎదిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా మీరు మధ్యలో మధ్యలో రైస్ కలుపుతూ ఉండండి. ఇంకా లాస్ట్లో కొంచెం వాటర్ అంతా అయిపోయింది, ఇంకొంచెం రైస్ కుక్ అవ్వాలి, మీకు దమ్ అవ్వాలి అని అనుకుంటే కింద ప్యాన్ పెట్టేసి ఒక ఐరన్ ప్యాన్ ఏదైనా గట్టి మంచి ప్యాన్ పెట్టేసి దాని మీద ఈ రైస్ కింద పెట్టి మళ్ళీ ఒక మీరు ఒక 10 to 15 మినిట్స్ మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ దమ్ అయితే చేసుకోవాలి. మీరు ఈ పులావ్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మనకి అడుగు అంటిపోతుంది, చికెన్ ఎక్కువ కుక్ అవ్వదు, రైస్ కూడా ప్రాపర్గా కుక్ అవ్వదు. సో నేను ఇప్పుడు కింద ఐరన్ ప్యాన్ పెట్టేసి మళ్ళీ కింద పెట్టి ఒక 15 మినిట్స్ వరకు అయితే దమ్ చేసుకుంటున్నాను. దమ్ అయినాక లాస్ట్లో కొంచెం కస్తూరి మెతి అయితే యాడ్ చేయాలి. మన నాన్ వెజ్ కర్రీస్లో దేనికైనా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయితే కస్తూరి మెతి. లాస్ట్లో కస్తూరి మెతి యాడ్ చేస్తే ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో లాస్ట్ కొంచెం కస్తూరి మెతి యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేస్తే అంతే యమ్మీ అండ్ టేస్ట్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ సండేకి మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేస్తారు. సో ఒకవేళ మీకు కంప్లీట్ రెసిపీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోదు. మీకు నెక్స్ట్ ఇంకెలాంటి రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా నేను కంప్లీట్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.